సార్ నమస్తే సార్. చెప్పండి. ఏం పేరు? ప్రభు. సార్ మరి ఇప్పుడు మీరు లోకల్ అని ఎక్కడ? లోకల్ ఏలూరు. ఓకే, ఎట్లా ఉంది సార్ మరి ఏలూరులో తాజాగా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే గత 5 సంవత్సరాల క్రితం ఎలక్షన్స్ వచ్చినాయి, ఆ ప్రభుత్వం మార్చిల్లు, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఈసారి ఏమైనా మళ్ళీ మార్పు వస్తుందా, మళ్ళీ ఇదే గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉందా? దేనికైనా సరే 50-50 ఛాన్స్ అంటే మేబీ మాని వచ్చిన తర్వాత కాడి నుంచి ఏలూరులో అన్నది చేంజెస్ అనేవి వచ్చినాయి. మిగతా వాళ్ళు ఏ పార్టీలు అధికారం వచ్చినా తగు మాత్రమే చేసినాయి తప్ప పూర్తి మార్పుని అయితే తీసుకొచ్చిన దాఖలాలు అయితే 2004 కాడి నుంచి 2014 వరకు నాని అనేది ఎనానమస్ గానే ఒక విధంగా ఎనానమస్ వన్ సైడ్ గానే గెలిచాడు. తర్వాత 2014 ఆయన మీద ఉన్న వ్యతిరేకత ద్వారా ఆయన ఓటమి చెందాడు. 2019 కట్టాకట్టుగా గెలిచినమాట వాస్తవం. ఏలూరు మరి అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది సార్? అంటే గతంలో పోల్చుకుంటే యాక్చువల్గా అయితే కనుక 10-14 వరకు నాని చేసిన డెవలప్మెంట్ అయితే బాగుంది. ఓకే, చెప్పుకోదగ్గట్టు అంటే కార్పొరేషన్ స్టేజ్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ స్టేజ్ వరకు తీసుకెళ్ళటమే కానీ బ్రిడ్జ్లే కానీ గవర్నమెంట్ కాలేజీ లేకపోతే దాన్ని డిగ్రీ కాలేజీలో అందులో కన్స్ట్రక్షన్ చేయడం అదొకటి. అంతకుముందు వరకు 2004 ముందు వరకు నీటి కొరత అనేది ఉండేది, త్రాగునీటి కొరత, వాటర్ ప్రాబ్లం, డ్రింకింగ్ ప్రాబ్లం ఉండేది. యాక్చువల్గా ఇప్పుడు ఇదే చెప్తున్నాం, ఇదే టీడీపీ వ్యక్తులు ఇప్పుడు ఏ వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయిన బలరాము, ఈ అంబికృష్ణ గట్ర వగేరే అప్పట్లో తెలుగుదేశం నాయకులు ఇక్కడ పంపుల చూరును అమ్ముకోవడానికి చాలా విధంగా ప్రయత్నాలు చేశారు. అప్పట్లో కాంగ్రెస్లో కానీ మిగతా జనాభా కానీ గట్టిగా పోరాడుతూనే అప్పుడు తాగింది. అదే వైసీపీ కాదు కాంగ్రెస్ గవర్నమెంట్లో నానిగారు వచ్చిన తర్వాత దెందులూరు కడ 118 ఎకరాలు వాటర్ బెడ్ ఫిల్టర్ చేశారు, దానివల్ల త్రాగునీటి ఎద్దడి అనేది తీరింది. అంటే యాక్చువల్గా నాని మీద అయితే వ్యతిరేకత ఉన్నమాట యథార్థం. కాకపోతే ఈసారి ఎంతవరకు వ్యతిరేకత ఉన్నది అనేది రిజల్ట్ వస్తాయి కానీ తెలియదు. ఇంకోటి దగ్గరలో మీకు పోలవరం కూడా ఉంది ప్రాజెక్టు, సో దానివల్ల పొలాలకు నీళ్లు కూడా చాలా, సో ఇప్పటిదాకా పూర్తి కాలేదు. సో ఏం చెప్తారు మీకు, ఏ గవర్నమెంట్ అయినా పోలవరాన్ని క్యాష్ డౌన్ విత్డ్రా చేసుకోవడానికి బ్యాంక్ కింద వాడుకుంటుంది తప్ప దీన్ని ఏది చేయదు. ఇప్పుడు చూడండి, చంద్రబాబు వచ్చాడు, నేను కట్టేస్తాను పొడిచేస్తాను అన్నాడు. ఆయన పొడి చేసుకున్నాడు, ఆయన డబ్బులు డ్రా చేసుకున్నాడు. ఈయన వచ్చాడు, కరోనా వచ్చిందని చూపెట్టాడు, 2021 అన్నాడు, 22 అన్నారు, 23 అన్నారు, అదే అయిపోయింది. పోలవరం కట్టింది లేదు, పెట్టింది లేదు. రాజధాని ఉన్న రాజధాని కూల్చింది తప్ప కట్టింది లేదు, పెట్టింది లేదు. 3 కాదు 30, ఏది రాజధాని అవలా అవుద్దని నమ్మకం అయితే లేదు. ఇంకోటి ప్రధానంగా యువత అంటే నిరుద్యోగుల సమస్య ప్రధానంగా ఎక్కువ ఉందని చెప్పేసి వినిపిస్తున్న మాట. సో ఎట్లా ఉంది మరి? ఎప్పుడైనా సరే అది ప్రాబ్లంగానే ఉంటుంది. ఆ సొల్యూషన్ అనేది ఏ గవర్నమెంట్ వచ్చినా చేస్తుందని అనుకోవటం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పడం కూడా జరిగింది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారంటే అది ఎంతమందికి ఉంటుంది? అది ఫెసిలిటీ ఇప్పుడు గతంలో డిగ్రీలు ఎక్కువ చదివేవారు, ఇప్పుడు అంత ఇంజనీరింగ్లు చదువుతున్నాడు. ఇంజనీర్లు చదివిన ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ మీకు ఇండస్ట్రియల్ సంస్థలు వస్తే జాబ్లు ప్రైవేట్ గా దొరుకుతాయి కదా, ఉపాధి ఇండస్ట్రియల్ రావాలి కదా. ఇండస్ట్రియల్ రాను, వచ్చినవి ఉన్నాయి రానివి ఉన్నాయి. రానివే చెప్తున్నారు తప్ప వచ్చినవి ఫోకస్ చేస్తున్నారా? వచ్చినవి ఫోకస్ చేస్తున్నారా? చెప్పండి. చెప్తే తెలుస్తుంది సార్. చెప్తా, నాకు తెలియదు, నాకు తెలియదు, నాలెడ్జ్ ఎక్కడి వరకు చెప్తాను. తెలియదు, తెలిసినంత వరకు ఇండస్ట్రీలు వచ్చినట్టు నాకు తెలియదు, అలాగనే పోయినవి కూడా తెలియదు, రెండే చెప్తున్నాను. సో ఎట్లా ఉండొచ్చు మరి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్? ఎట్లా ఉండొచ్చు? ఫైట్ టఫ్ ఫైట్ అంటే వన్ సైడ్ గా ఒకవేళ ఒక్కొక్క అభిమానంతో చెప్తారు కానీ నేనైతే అభిమానంతో చెప్పట్లేదు. కానీ చూసుకుంటే సార్ ప్రధానంగా మరి ఇప్పుడు ఈ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, అటు వన్ అవుతుంది, ఇటు 3 అవుతున్నాయి. సో ఎట్లా ఉండొచ్చు? ఒకటండి, 3 స్నేహితులు ఉన్నారు, చిన్న పెట్ట కదల, 3 స్నేహితులు ఉన్నారు. ఒకరిని కట్టడానికి 3 వెళ్ళారంటే అర్థం ఏంటి? అతను బలవంతుడు కాబట్టి కదా 3 వెళ్ళారు. దిస్ ఈస్ ఆల్సో ఇండికేట్ దట్ వన్. అంతే, ఈ 3 కలిస్తేనే అతను ఓడించగలరు అనుకుంటాను. కానీ ఎవరి కాళ్ళు ద రిజల్ట్ విల్ కమ్. లెట్ అస్ సీ, 2014 రిపీట్ అయిందో, 2024 రిపీట్ అవుద్దో, లేకపోతే రిపీట్ అవ్వదో, మేబీ. ఇట్స్ ఓన్లీ ఎంత 23 రోజులే కదా ఉంది రిజల్ట్. ఇంకో నెల. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.